రెండో అనుభవంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుంచి ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకుననేను యేసు లేచి అతని వెంట వెళ్ళెను ఆయన శిష్యులు కూడా వెళ్ళి గట్టిగ చప్పట్లు కొడదాం చూడండి యేసు క్రీస్తు ప్రభు ఒక దినమున వెళ్తూ ఉన్నాడు సడన్ గా ఒక అధికారి వచ్చి ఇదిగో నా కుమార్తె చనిపోయింది కానీ యేసయ్యా నీవు గాని వచ్చి నా కుమార్తె నీద చేతులుస్తే నా కుమార్తె బ్రతుకుతది గట్టిగ చప్పట్లు కొట్టండి ఒకసారి యేసు క్రీస్తు ప్రభు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక శతాధిపతి వచ్చేసి యేసు క్రీస్తు ప్రభువా నా దాసుడు రోగి అయి ఉన్నాడు దయచేసి నా దాసునికి స్వస్థత జరగాలి ప్లీజ్ అంటే యేసయ్య అంటాడు నేను నీ ఇంటికి రావాలా అంటాడు కానీ యేసయ్య అంటాడు నో నా ఇంటికి రానవసరం లే నువ్వు మాట మాత్రం సెలవివ్వు గట్టిగా చప్పట్లు కొడదాం ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు దూరం నుంచి మాట మాత్రం సెలవివ్వగానే ఆ రోగికి స్వస్థత జరుగుతుంది అదే విధంగా యేసు క్రీస్తు ప్రభు ఒక దినమున నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ అనేక వైద్యుల చేత తిప్పలు పడి యేసుని గురించి విన్నదట గట్టిగా చప్పట్లు కొడదామా గట్టిగా వా అనేక వైద్యుల చేత తిప్పలు పడ్డది 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యేసయ్య గురించి విన్నది ఆమేన్ ఆ దినాలలో స్త్రీలు ఆ వ్యాధి కలిగి ఉంటే సమాజంలోకి రానివ్వరు తరమేస్తారు కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే యేసు క్రీస్తు ప్రభు వస్త్రపు చెంగుని తాకితే నాకు స్వస్థత జరుగుతుంది హల్లెలూయా యేసయ్య దగ్గరికి వెళ్ళి అడగలే యేసయ్య నన్ను స్వస్థపరచవానిలే కానీ తన అంతరంగంలో ఒక విశ్వాసం యేసయ్య వస్త్రపు చెంగుని తాకితే నాకు స్వస్థత హల్లెలూయా హల్లెలూయా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దీన్ని ఏమంటారంటే గ్రేటర్ ఫెయిత్ గొప్ప విశ్వాసం గట్టిగా చెప్పండి కొట్టండి ఇది గొప్ప విశ్వాసమా నా బిడ్డ చనిపోయింది కానీ వచ్చి చేతులు ఉంచేసాయా నా బిడ్డ మరలా బ్రతుకుతుంది ఆమేన్ దట్ ఈస్ ఎ గ్రేటర్ ఫెయిత్ గొప్ప విశ్వాసం యేసయ్యను రానవసరంలే మాట మాత్రం సెలవివ్వు నా దాసుడు స్వస్థత పొందుతాడు నేను యేసయ్య దగ్గరికి వెళ్ళనవసరంలే యేసయ్య వస్త్రపు చెంగుని తాకితే చాలు నాకు స్వస్థత జరిగిపోతుంది చూడండి దీనిని ఏమంటారంటే గ్రేటర్ ఫెయిత్ అంట గొప్ప విశ్వాసం మొదటిది ఏ విశ్వాసం అందరు గట్టిగా చెప్పాలి నోర్లు తెరిచి ఏ విశ్వాసం అల్ప విశ్వాసం కొద్ది విశ్వాసం రెండో విశ్వాసం గొప్ప విశ్వాసం హల్లెలూయా వా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటిదంటే మనము ఆయన మీద ఇట్టి విశ్వాసం కలిగి ఉండాల ఆమేన్ కొద్ది విశ్వాసంతో ఉండటం దేవుని చిత్తం కాదు లిటిల్ ఫెయిత్ తో ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు మా దేవుడు ఏ కార్యాలైనా చేయగలిగిన దేవుడు గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా అది క్యాన్సర్ కావచ్చు ఎయిడ్స్ కావచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు కిడ్నీస్ మృతతుల్యం అయిపోయినాయేమో గర్భఫలం రాదు అని డాక్టర్స్ అంటున్నారు ఒకవేళ 20 లాక్స్ అప్పున్నదేమో 30 లాక్స్ అప్పున్నదేమో ఉద్యోగం గురించి ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయినామేమో 32, 40, 32, 33 ఇయర్స్ ని బిడ్డలకు వచ్చేసిన ఇంకా వివాహం కావటం లేదని సమాజం అంటున్నదేమో నువ్వు ఏ భయంకరమైన పరిస్థితులలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ఈ ప్రాంగణంలో అడుగు పెట్టినా ఈ రాత్రి నువ్వు ఏ అనుభవంలోకి వెళ్ళాలంటే నేను నమ్ముకున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు అంతే
గట్టిగా చప్పట్లు కొడదాం. దీన్ని ఏమంటారంటే గ్రేటర్ ఫెయిత్, గుడ్డిగా నమ్మటం. అంతే, గుడ్డిగా నమ్మటం. ఏ కార్యాలైనా చేయగలిగిన దేవుడు నా దేవుడు. ఈ రాత్రి చాలా మందికి దేవుడు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి స్వస్థత ఆరాధనలో చాలా మంది గర్భాలు తెరవబడుతున్నాయి. చప్పట్లు కొట్టండి. కుంటివారు నడవబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, చెవిటి వారి చెవులు తెరవబడబోతున్నాయి. అంతేకాక ఈ టీవీలో నుంచి సృజనాత్మక శక్తి నీ గృహంలోకి వచ్చి నువ్వు ఉన్న స్థలంలో నుంచి నిన్ను లేపి నిన్ను స్వస్థపరచబోతున్నది. ఆమేన్. ఇట్లాంటి బలమైన మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు దైవ సావకులలో నుంచి ఎప్పుడు చేస్తాడంటే, అల్ప విశ్వాసం ఉన్నప్పుడు కాదు, కానీ నీలో ఏ విశ్వాసం ఉండాలంటే గొప్ప విశ్వాసం. వా, గట్టిగా చెప్పండి, కొట్టండి. కానీ ఇప్పుడు కొట్టండి గొప్ప విశ్వాసం, గట్టిగా. నీ భర్త సంవత్సరాల నుంచి త్రాగుతున్నాడా? రాత్రి రాత్రి నీ భర్తను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఒకటి బిడ్డ, నీ భర్త మారటం లేదా? నీ మైండ్లో ఏ విధంగా ఉండాలంటే, దమస్కు మార్గంలో సౌలును మార్చిన, ఉగ్రవాదిని మార్చిన దేవుడు నా భర్తను మార్చటానికి సమర్థుడు. అంతే, చప్పట్లు కొట్టండి. క్రైస్తవులను నామరూపాలు లేకుండా చేయాలని పరిగెత్తుతున్న ఆ ఉగ్రవాదిని కొన్ని క్షణాలలో మార్చివేసిన ఆ శక్తి కలిగిన దేవుడు అప్పుడు నా భర్తను మార్చలేడా? స్త్రీలు చప్పట్లు కొట్టండి. After all, amen. Rama Shandarala Riyala Rabana Hatturala Padamida unna dead body ni lepina na Yesaya coma lo unna ma priyulanu lepada leptadanta gutti variki chupinchina devudu మూగవారికి మాటలు ఇచ్చిన దేవుడు, చెవిటి వారి చెవులను తెరవ చేసిన ఆ మహిమ కలిగిన దేవుడు నా కుటుంబంలో కార్యం చెయ్యడా? పక్కన వారితో చెప్పండి, చెయ్యడా? కుడి చేయి పైకెత్తి చెప్పండి, చెయ్యడా? 100% చేస్తాడు. గట్టిగా చెప్పండి, కొట్టండి. ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఏసయ్య చేయకపోతే నీ లైఫ్ లో చెయ్యడంతే. కానీ బైబిల్ గ్రంథంలో 2000 years back చేసినాడు, అపోస్తుల ద్వారా చేయించినాడు. ఆయన ఈ దినాలలో నీ కుటుంబంలో చేయటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన గట్టిగా చేపట్లు కొట్టండి. డాక్టర్స్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయో వదిలిపెట్టేయండి. ఎయిడ్స్ ముదిరిపోయిందని డాక్టర్స్ నిన్ను భయపడిపిస్తున్నారేమో, క్యాన్సర్ ముదిరిపోయిందని డాక్టర్స్ నిన్ను భయానికి గురి చేస్తున్నారేమో, కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయి కొన్ని రోజుల బ్రతుకుతామని డాక్టర్స్ అంటున్నారేమో, నీ మృతతుల్యమైన కిడ్నీస్ ని తీర్చి క్రొత్త కిడ్నీస్ ని అమర్చే దేవుడే నా దేవుడు. చెప్పట్లో మృతతుల్యమైన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి లాజరో బట్టిరా అన్న దేవుడు రోషము కలిగిన దేవుడు నా దేవుడు. హీస్ అ సెలస్ గాడ్. He's the same yesterday, today, and forever. He's the same God. He's the mighty God. He's the awesome God. He's the almighty God. He's the God of miracles. He's the God of wonders. He's the God who can do anything. Everything is possible. 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 Nirogama. క్షణాలలో మార్చగలిగే దేవుడైనా, నీ భర్తని క్షణాలలో మార్చే దేవుడైనా, నీ రోగం యొక్క క్రిమినలు రాత్రి రాత్రి లయపరిచే దేవుడే నా దేవుడు. ఆయననే నజరేయుడైన యేసు. చెప్పట్లా. His name is Jehovah Rapha. I am the Lord who healeth thee. Urava namashya. I am the Lord of healer. నేను స్వస్థపరిచే దేవుడను. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నా బాహుబలము తక్కువ కాలే. అరణ్య
సైన్యంలో కార్యాలు చేసిన ఎరికో కోడల్ని కూల్చిన నా ప్రవక్తల ద్వారా రాజులను గడగడలాడించిన నేను అదే దేవుడను. నా బలం తక్కువ కాలే, నా రోషం తక్కువ కాలే, నా అధికారం తక్కువ కాలే, నా శక్తి తక్కువ కాలే. నీ గర్భాన్ని తెరిచే దేవుడను, నీ రోగాన్ని తొలగించే దేవుడను, నీ క్యాన్సర్ ని తొలగించే దేవుడను, నీ ఎయిడ్స్ ని రాత్రి రాత్రి మటమాయం చేసే దేవుడే నేను ప్రకటిస్తున్న ఆ నజరేయుడైన యేసు. చప్పట్లో చప్పట్లో గట్టిగా ఓ హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడదాం. చివరిది పర్ఫెక్ట్ ఫెయిత్, జేమ్స్ యాకోబు రాసిన పత్రిక 2:21-22 ప్రకారం పర్ఫెక్ట్ ఫెయిత్, క్రియారూపకమైన విశ్వాసం. హల్లెలూయా. ఈ విశ్వాసం ఎట్లాడదంటే, అబ్రహాం ఏం చేసినాడంటే, దేవుడి ఇస్సాకుని బలి ఇవ్వమన్నప్పుడు ఇస్సాకుని మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళిపోయినాడు. ఎందుకంటే నా ఇస్సాకు యొక్క స్థలంలో దేవుడు ఒక పొట్టేల్ని సిద్ధపరుస్తాడు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక దైవజనుడికి మంచి ఆర్ఫనేజ్ ఉన్నది, అనాథ శరణాలయం. చాలా కష్టంగా నడుస్తుంటది, కానీ ఆ దైవ సేవకునికి మాత్రం దేవుని మీద పూర్తి విశ్వాసం. చెప్పలు కొట్టండి. ఎంత విశ్వాసం అంటే, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని వాగ్దానం చేసిన దేవుడు నా కుటుంబానికి, నా పరిచర్యకి, నా చిన్నపిల్లలకి పోషించే దేవుడే నా దేవుడని ధైర్యము. ఒక దినమున తినటానికి భోజనం లేదు, కానీ ఏమన్నాడంటే, పిల్లలకందరికీ 50 మంది పిల్లలకి చెప్పినాడు, అందరు మీరు కూర్చోండి అన్నాడు. ఆమెన్. ఏమన్నాడు, అందరు కార్పెట్లు వేసుకోండి అనగానే కార్పెట్లు వేస్తాను, అందరు కూర్చోండి అన్నాడు. అందరు కూర్చున్నాడు, అందరు ప్లేట్లు ముందర పెట్టుకోండి అన్నాడు, కానీ తినడానికి ఏం లేదు, ఏం లేదు, భోజనం లేదు. కానీ యెహోవా ఈరే, హల్లెలూయా. ఎంత విశ్వాసం అంటే ఆ దైవజనునికి, డేవిడ్ లివింగ్స్టన్ అనుకుంటా. కానీ ఇక ప్లేట్లు పెట్టుకున్నారు, పిల్లలు కూర్చున్నారు అంతే. ఒక 10 నిమిషాలలో ఒక పెద్ద ట్రక్ వచ్చేసింది. హల్లెలూయా. పెద్ద ట్రక్ వచ్చేసింది, ఆ ట్రక్ లో నుంచి పెద్ద పెద్ద భగోనాలు దిగుతా ఉన్నాయి, చికెన్ మటన్ ఫ్రైడ్ రైస్ అన్ని దిగుతున్నాయి. షాక్ అయిపోయినారు, ఏంది మీరు సడన్ గా వచ్చి ఎందుకు ఈ భోజనం పెడుతున్నారంటే, వివాహానికి అన్ని సిద్ధపరచుకున్నారు, కానీ సడన్ గా మా చుట్టాల వారు ఒక ఆయన చనిపోగానే పెళ్లి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆమెన్. పెళ్లి వాళ్ళంతా పెళ్లి విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఏడ్చుకుంటా. అన్నమంతా మిగిలిపోయింది, వేడి వేడి బగారన్నం తెచ్చినాం. నీ బండిలో పెట్రోల్ అయిపోతే నువ్వు కిక్కు కొట్టాల. ఏం కొట్టాలా, బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, నజరేయుడైన యేసు నామంలో కిక్కు కొట్టి వెళ్ళిపోవాలంతే. దాన్ని ఏమంటారు, క్రియారూపకమైన విశ్వాసం అంటారు. ఆమెన్. నీ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయిపోతే యేసు క్రీస్తు నామంలో గ్యాస్ స్టవ్ ఆన్ చేయాల. ఏమంటారు దాన్ని చెప్పండి, క్రియారూపకమైన విశ్వాసం. కనబడనివి చేయటమే క్రియారూపకమైన విశ్వాసం. అబ్రహాం ఏం చేసినాడంటే, కనబడకపోయినా పొటేల్ని ముందుగానే చూసినాడు. దీన్ని ఏమంటారంటే, క్రియారూపకమైన విశ్వాసం. నీ బండిలో సడన్ గా పెట్రోల్ అయిపోతుంది, బాధపడద్దు, కానీ యేసు క్రీస్తు నామంలో ఉన్న ట్యాంక్ లో ఫుల్ పెట్రోల్ ఉన్నది. దానిని ఏమంటారంటే, క్రియారూపకమైన విశ్వాసం. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏ రిపోర్ట్స్ వస్తాయని భయపడేది విశ్వాసం కాదు, కానీ
దేవుడు నా గర్భాన్ని ఇచ్చినాడని చెప్పేదే క్రియారూపకమైన విశ్వాసం. చెప్పట్లు కొట్టండి. ఏది మన జీవితంలో అప్పులున్న వారు ఏమంటారంటే, నా అప్పులు ఏనాడో తీరిపోయినాయి అనాల. ఏమంటారు? గర్భఫలం లేని వారు ఏమనాలంటే, నాకు దేవుడు ఒక మంచి బాబుని పాపనిచ్చేసినాడు అనాల. చెప్పట్లు కొట్టండి. ఉద్యోగం లేని వారు అనాలా, నాకు దేవుడు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఆల్రెడీ ఇచ్చేసింది అనాలంతే. చాలా మంది వచ్చి ఏం ఉద్యోగం దొరుకుతుందా లేదా అంటే, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చేసిండి అని చెప్పాలి మేము. గర్భఫలం లేని వారు నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చేసిండి అంతే. మరి క్యాన్సర్ రిపోర్ట్ సంగతి ఏంటంటే, ఎప్పుడో క్యాన్సర్ తొలగించింది నా యేసయ్య. హల్లెలూయా. నీ భర్త త్రాగుడికి బానిస అయిపోయి ఉంటే ఎప్పుడు ఆ ముఖంలో చూడకు. నీ భర్తను ఎట్లా చూస్తావంటే, బైబిల్ పట్టుకొని మందిరానికి రావటం చూడాలను. దీన్ని ఏమంటారంటే, క్రియారూపకమైన విశ్వాసం. కాబట్టి ఏ అనుభవములు ఉన్నాం మనము? అల్ప విశ్వాసమా, గొప్ప విశ్వాసమా, క్రియారూపకమైన విశ్వాసం? ఏ విశ్వాసం కావాలి మీకు? క్రియారూపకమైన విశ్వాసం అంటే మీకు ఎవ్వరు ఈరోజు ప్రార్థన చేపించుకోరని అర్థం అన్నట్టు. హల్లెలూయా. కానీ ఎవ్వరు ప్రార్థన చేపించుకోకపోయినా, మీరు సిద్ధపడగానే ఈరోజు మీకు దేవుడు స్వస్థత ఇచ్చి ఈ ప్రాంగణంలో నుంచి పంపబోతున్నాడు. కాబట్టి ఈరోజు నుంచి ఈరోజు దాకా కొద్ది విశ్వాసం, లిటిల్ ఫెయిత్తో ఉన్నారేమో, కానీ ఈరోజు గొప్ప విశ్వాసం కలిగి, క్రియారూపకమైన విశ్వాసం కలిగి, కల్వరి శిలువలో వేలాడుతున్న ఆ యేసుక్రీస్తు వైపు మీ కన్నులెత్తి చూడండి. నేను నమ్ముతున్నాను ఈరోజు నడవలేని వారు నడవబోతున్నారు, చూపు లేని వారు చూపు పొందుకుంటున్నారు, చెవులు తెరవబడుతున్నాయి, క్యాన్సర్, ఎయిడ్స్, ఆయా భయంకరమైన రిపోర్ట్స్తో వచ్చిన వారు వెళ్ళి మీరు చెక్ చేపించుకొని అవసరం లే. మీరు ఎంత ధైర్యంగా ఉండాలంటే, ఆల్రెడీ దేవుడు నన్ను స్వస్థపరిచినాడంతే.